హలో అండి. హలో అండి, ఎలా బాగున్నారు మీరు? ఉన్నారు? నేను బాగున్నాను. నేను సోసోగా ఉన్నాను, మీరు చాలా చార్మింగ్ గా ఉన్నారు. ఆ లైట్ అలా వస్తూ ఎస్ ఏమండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నా పర్సనల్ కాంప్లిమెంట్ ఇవ్వనివ్వండి. ప్రతిరోజు పండుగలో మీరు ఆ రోల్ కి ప్రాణం పెట్టిన విధానం, నా భూతం నా భవిష్యత్ అంటారు, కొంచెం తెలుగులో చెప్పాలంటే సూపర్. అసలు నిజంగా లవ్లీ, వండర్ఫుల్. అసలు అలా అంత, అసలు ఆ ఎంత ఎనర్జీ ఉన్న రోల్. నేను మీకోసం కేవలం సీన్స్ మళ్ళీ ఎఫర్ట్ చేసుకుంటూ మరొకసారి చూసా. నేను కూడా అంటే ఈ స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది ఆ టైంలో, ఎందుకంటే నాట్ ఎ వెరీ ఈజీ క్యారెక్టర్ అండ్ నేను రియల్ లైఫ్ లో అసలు యునో ఐమ్ నాట్ లైక్ ఏంజలా. సో టు ప్లే హర్ అండ్ టు యునో బ్రింగ్ హర్ లైఫ్ ఆన్ స్క్రీన్, ఇట్స్ ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ రియల్. Yes, ఆ పర్టికులర్ సోషల్ మీడియా హ్యాండిల్ ఏదైతే ఉందో మీరు ప్లే చేసింది బాగా చూసారా ఈ రోల్ కోసం? అంటే నేను చూసాను, నేను యాక్చువల్లీ ఐ ఓపెన్ ద టిక్టాక్ అకౌంట్, నేను ఓపెన్ చేశాను ఆ టైంలో అండ్ టిక్టాక్ గురించి తెలుసు, కానీ ఆ టైంలో ఐ డెంట్ నో దట్ యునో ఇట్ వాస్ సో పాపులర్ అండ్ యూనో చాలా మంది ఉన్నారు ఆ ప్లాట్ఫామ్. సో ఐ జాయిన్ ద ప్లాట్ఫామ్ అండ్ ఐ లెర్న్ అ లాట్, అంటే చాలా వీడియోస్ కూడా చూసాను జస్ట్ లైక్ యాజ్ అ హోంవర్క్ థింగ్. And I think it worked out very well. Super. Right from మద్రాస్ కఫే టు ఊహలు గుసగుసలాడే, ఆ తర్వాత మీరు ద వెరీ సెకండ్ ఫిల్మ్ తెలుగులో మీ సెకండ్ ఫిల్మ్ లోనే మీ వాయిస్ కూడా ఎంత మధురంగా ఉంటుందో మాకు చూపించారు ఆ పాట పాడి. ఆ తర్వాత వరుసగా సినిమాలు, బట్ అంటే ఒక్కటండి ప్లీజ్ లెట్ మీ ఆస్క్ ఇన్ పర్సనల్ వే, సక్సెస్ ఫెయిలియర్ ఇవన్నీ కాస్త పక్కన పెడితే దేర్ వాజ్ అ టైం, అంటే వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు కొంచెం కాస్త ఆ పేస్ కొంచెం లో స్లో డౌన్ అవ్వటము ఇవన్నీ కూడా జరిగింది. హౌ డిడ్ యు టుక్ ఓవర్ దట్ ఫేజ్ అండ్ అగైన్ యు జస్ట్ లైక్ కేమ్ బ్యాక్? హౌ ప్రతి ప్రతి ప్రొఫెషన్ లో ఉంది అండి, అంటే నెగటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ ప్రతి ప్రొఫెషన్ లో ఉంది, కానీ నాకేంటంటే నాకు నా మీద చాలా నమ్మకం ఉంది బిగినింగ్ నుంచి అండ్ నేను ప్రాణం పెట్టుకున్నాను నా కెరియర్ లో కూడా, అంటే ఐ గివ్ ఎవ్రీథింగ్, నేను చాలా డిసిప్లిన్ అండ్ నేను టైం కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఐ ఫీల్ దట్ లైఫ్ లో హిట్స్ అయినా ఫ్లాప్స్ అయినా పర్లేదు, పీపుల్ షుడ్ జస్ట్ సీ దట్ ఇట్ హార్డ్ వర్కింగ్. అంటే ఫ్లాప్ అయితే కూడా ఓకే, రాశి ఏం చేసింది ఈ సినిమాలో, లైక్ హార్డ్ ఇట్ నాట్ లైక్ యూనో. సో అండ్ నాకేంటంటే ఫ్లాప్ అయినా హిట్ అయినా నా మెంటల్ స్పేస్ చాలా పీస్ఫుల్ గా ఉంది ఎప్పుడో. సో ఐ ఆల్వేస్ పీస్ఫుల్ అండ్ ఐ ఆల్వేస్ లైక్ ఓకే, దిస్ హాజంట్ వర్క్ ఫర్ మీ, వాట్ కెన్ ఐ డూ టు యూనో గెట్ బెటర్ అట్ సమ్ పాయింట్. అంటే నా ఫిట్నెస్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టాను. సో అందుకే ఐ థింక్ ఇట్స్ జస్ట్ పీపుల్ సాఫ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది నాకు సపోర్ట్ ఇచ్చారు. సో యూనో దట్ సపోర్ట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు మీ. లేదు, దట్ షోస్ ద బ్యాలెన్స్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ లైఫ్ ఆర్ యువర్ మైండ్ ఆర్ యువర్ థాట్ ప్రాసెస్. అందుకే కదా, అదర్వైజ్ ఇట్స్ రియలీ వెరీ నాట్ ఈజీ అండి, ఎస్పెషలీ విత్ ద ప్రొఫెషన్ దట్ దిస్ ఇస్. వన్స్ ద సక్సెస్ టేక్స్ ఓవర్ యూ, టు స్టే బ్యాలెన్స్డ్ ఇన్ లో టైమ్స్ ఇస్ రియలీ నాట్ ఈజీ, బట్ దట్స్ హ్యాట్స్ ఆఫ్ టు దట్. మీరు ఆ డిసిప్లిన్ అన్న వర్డ్ కూడా వాడారు కాబట్టి నేను ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ హీరోయిన్ అనేది వారు ఇంకా ఇంకొంచెం అందంగా ప్రతి ఒక్క హెయిర్ కి సంబంధించి ప్రెసెంటబుల్ గా కనిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. కంపారిటివ్లీ హీరోస్ కి చాలా తొందరగా అయిపోద్ది మేకప్ గెటప్ ఇదంతా, మనం అలా అది వాళ్ళు బ్లెస్డ్ చక్కగా, వాళ్ళు అసలు ఇంకా చింపిరిగా ఉంటే ఇంకా ఫ్యాషన్ అయిపోయింది, కానీ మనకి అలా లేదు.
సార్ మనకంటే సారీ మీకు. సో ఇప్పుడు మీరు క్యారవాన్ లో వెళ్ళినప్పుడు ఆ టైం ని ఆ షూట్ లొకేషన్ కి సంబంధించి మీరు ఎలా అనలైజ్ చేసుకుంటారు? బికాస్ ఈ మధ్య కాలంలో క్యారవాన్ కల్చర్ తీసేయాలి లేకపోతే ఇలా చాలా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? On how disciplinary you know measures you should take to be on location on time, and are you okay with taking out this caravan culture and all? I think first movie Ullu Goose Goose Ladelo we didn't have caravan, so sets ke vellinappudu akkada kuda chair meeda kurchuni you know super heroic, and I think that time it didn't even know all that matter. ఎందుకంటే నాకు సినిమా మీద కూడా చాలా ప్యాషన్ ఉంది. సో యూనో ఐ వాంట్ టు బి దేర్ in the beginning, I want to be there till the end. So I never complain on set. I'm the happier for set. So all these things don't matter. I just have to be on time. I have to be ready on time. Give it my all because I love my job. I'm chala chala ishtam ayante. And my place is a prati role is adna otun. Fans say that Rashi, will you marry me? And antunaru. అసలు వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళ మొహం ఏది కూడా కనిపించలేదు. కొన్ని నేను మీడియేటర్ గా ఉండేది నా చెప్దాం మీకంటే మొహం కూడా చూపించకుండా విల్లు మ్యారీ మీ అంటే ఎలా చేసుకుంటారు? అలాగే మీరు మిమ్మల్ని చూస్తేట వీళ్ళకి ఈ సాంగ్ గుర్తొస్తుందట, చబ్బీ చిక్స్ రోజీ లిప్స్ ఈ సాంగ్ గుర్తొస్తుందట. తమిళ్లో మాట్లాడడం అంటున్నారు మిమ్మల్ని. I think I have some amazing fans. I'm lucky because there are fan clubs. I think every actor has fan clubs. But I think my fan clubs are like constantly putting stuff out. And there are many active fan clubs. So I think it gives me a lot of happiness. And they say such sweet things. And now I'm doing a fan Friday just on my profile. So fan Friday, it's like... everything that they share, they can make collages, they can make art. I share it on my page on Instagram, I guess. So that's just a little thing I can do for them. And if you pelli meeda naaku interest ledu ee time lo, but definitely I'll consider it. Asalu meer ganike illa navukuntu cheppi akkada line kattaru. Of course, ఈ టైంలో 1 సెంటీమీటర్ దూరం పాటించి మరీ కడతారు, తర్వాత మెచ్చుతాం. అండ్ రాశిక నజీబ్, ఇంకొక కామెంట్ వచ్చింది, యువర్ యాక్టింగ్ ఇస్ రియలీ వెరీ గుడ్, యువర్ ఎవ్రీ బిట్ అ జెన్యూన్ పర్సన్, గుడ్ లక్, స్టే సేఫ్, టేక్ కేర్. మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు, చార్మింగ్ గా, మంచి యాక్ట్రెస్, ఇవన్నీ మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీరు డౌన్ టు ఎర్త్ జెన్యూన్ పర్సన్, ఇలాంటి కాంప్లిమెంట్స్ మీకు ఇంకెంత ఆనందాన్ని ఇస్తాయి? వింటే ఆ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? చాలా అంటే బయట వాట్ ఎవర్ లైక్ ద వే ఐ లుక్, ఐ థింక్ ఐ హావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ ఇట్. కానీ ఐ థింక్ ద వాల్యూస్ ఐ హావ్ ఇన్ బైట్ దిస్ ఆల్సో థ్యాంక్స్ టు దెం. కానీ ఇప్పుడు ఐ థింక్ ఐ వర్క్డ్ ఆన్ మై సెల్ఫ్ అలాట్. లైక్ నేను చాలా స్పిరిచువల్ అండి రియల్ లైఫ్ లో కూడా. సో అండ్ నాకు బుక్స్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఇప్పుడు అంటే ఐ రీడ్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ స్టఫ్. అందుకే ఐ థింక్ that I don't know, I think I'm a humble person, so that humility just comes automatic. It's an automatic thing. Ante super positivity annaru kabatti మనం సెట్ లో వెళ్ళినప్పుడు ఒక 250 మందికి తక్కువ ఉన్నాము, అండ్ అందరూ సేమ్ వైబ్ షేర్ చేసుకోవాలని లేదు. చాలా సార్లు మనతో క్లోజ్ గా పనిచేసే వాళ్ళు 100% నెగిటివ్ గా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురవుతే నాచురల్గా ఎలా తప్పించుకున్నారు? కూర్చొని అంటే మీరు పాజిటివ్ ఉంటే డెఫినెట్లీ పాజిటివ్ ఎనర్జీ ట్రావెల్స్ అంటే ఇఫ్ ఇఫ్ దేర్ వన్ పర్సన్ హూస్ నెగటివ్ యువర్ ఆల్సో నెగటివ్ ద షూట్ ఇస్ గాన్ యు నో ద వైబ్ ఆఫ్ ద సెట్ ఇస్ గాన్ నో మ్యాటర్ వాట్ ద సిచువేషన్ ఇస్ యు షుడ్ ఆల్వేస్ స్టే పాజిటివ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్ టు ఇట్ yes and meer em books chadutaru an kuda audience adugutaru what eppudu actually nenu already cheppanu adi oka power of intention chadutunanu adi oka Wayne Dyer author and he is one of the
very great authors ఎందుకంటే హీ స్పీక్స్ అలాట్ అబౌట్ పాజిటివిటీ. అండ్ ఈ బుక్ తర్వాత ఇప్పుడు ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్ ఇది ఒక బుక్ ఉంది. ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్ ఆల్రెడీ నేను కాలేజ్ టైంలో యూనో ఐ రెడ్ ద బుక్, కానీ ఇప్పుడు మళ్ళీ గోయింగ్ టు రీడ్ ఇట్ బికాస్ ఐ లవ్ ద్రౌపది. అండ్ దట్ బుక్ ఇస్ మహాభారత్ ఫ్రమ్ ద్రౌపది యాంగిల్. సో నాకు నాకు మైథాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఐ ఐ గోయింగ్ టు రీడ్ ఇట్ అగైన్. అండ్ నాకు ద్రౌపది కూడా చాలా చాలా ఇష్టం, అంటే హర్ థాట్ ప్రాసెస్ అండ్ హర్ ఫైటింగ్ స్పిరిట్ నాకు. సో ఐ థింక్ ఐ గోయింగ్ టు రీడ్ దట్ అగైన్. ఇట్స్ కాల్డ్ ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్. Superb. I like you so much. You are so pretty. Anantnar. Asala, I love you. And a message kaithe kodavele dar kodi. Rashi garu mi telugu super antnaru. Abbo, yenni icons chestunnai. I watch your every movie. Awesome. Paiga ee smiley, aa kallu love symbols lo. Adaithe oka vandalu vandalu vastunnai. Yeah. Rashi garu, meer manchi food lover ani. Andina fish ante meeku chaala ishtam ani vinnam, nijamena? Actually, ఇది చెప్పాలి అండి, నేను నేను ఫుడీ కాదు లైఫ్ లో. అండ్ ఇప్పుడు నేను మొత్తం వెజిటేరియన్ అయ్యాను. ఆ వెజిటేరియనిజం గురించి కూడా నేను చెప్తాను ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ ప్రాబబ్లీ. దేర్ ఇస్ అ పోస్ట్ ఐ పుట్. కానీ ఇప్పుడు 6-7 months అయింది నేను వెజిటేరియన్. సో నాకు ఫిష్ మీద చికెన్ మీద ఇంట్రెస్ట్ లేదు ఆనెస్ట్లీ. అండ్ ఆ టైంలో కూడా ఐ యూస్ టు ఈట్ చికెన్ అండ్ ఫిష్ ఓన్లీ బికాస్ మై వర్క్అవుట్ వాజ్ లైక్ దాట్. అంతే, నాకు యాక్చువల్లీ లైఫ్ లో ఇష్టం లేదు. But because I, because my, you know, trainer said, oh, you have to have chicken, fish, zantuke, I naku, ippudu nen vegetarian ane ayanu, nen chala chala happy ante. So I think I'll start promoting being a vegetarian. Ippudu definitely, ee coronavirus mottam ee situation tarvata, chala mandi, I think they're turning to being a vegetarian also. It's a great thing. రైట్, 100%. అయ్యో, మీరు అసలు నేను ఆ ఫిష్ అన్న ఇష్టం అన్న ఇల్యూజన్ ఉండి నేను చక్కగా మీ కోసం ఒక ఛాలెంజ్ కూడా రాసుకున్నా. పైగా దాని టైటిల్ వాట్స్ ఫిషింగ్ అట. నేను రాసుకుని ఆ ఫిష్ కూర విడిచేసి చేయించి ఆ ఛాలెంజ్ వీడియో పెడదాం. ఇంకో అక్కడ దాకా వెళ్ళింది నా మైండ్. అయ్యో, ఇట్స్ ఓకే, బట్ ఆల్ ఫర్ గుడ్. సడన్ గా మీరు అంటే మీరు లావుస్ అన్నమని నేను అన్నాను, బట్ దీస్ డేస్ యూఆర్ అమేజింగ్లీ ఫిట్ అది నేను అంటున్నా. అలా ఎలా ఇంట్రెస్ట్ పక్కన పెరిగింది? యాక్చువల్లీ నాకు ఫిట్నెస్ మీద దీని నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఫిట్నెస్ మీద, కానీ టైం పడుతుంది టు రీచ్ యువర్ గోల్. ఇట్ టేక్స్ టైం. సో నేను క్రాష్ డైట్స్ ఇవన్నీ యునో ఐ హావెంట్ డన్ ఎనీ క్రాష్ డైటింగ్. అంటే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు క్రాష్ డైటింగ్ మీద, ఎందుకంటే యువర్ ఫేస్ బికమ్స్ వెరీ డల్. సో మోడరేషన్ లో అన్ని తింటాను ఎప్పుడు కూడా. అండ్ ఐ జస్ట్ వర్క్అవుట్ ఎక్స్ట్రా అండ్ మెల్లగా ఐ థింక్ ఇట్ జస్ట్ స్టార్టెడ్ షోయింగ్. ఆల్వేస్ బీన్ ఫిట్నెస్, కానీ ఇప్పుడు ఐ థింక్ కనిపిస్తుంది జాబా, యూనో ఇట్ జస్ట్ షోయింగ్ మోర్. Yes, మీరు పెట్టే పిక్చర్స్ లో కూడా, ఎందుకంటే ద అమేజింగ్ కంట్రోల్ దట్ యు హావ్ గెయిన్డ్ ఓవర్ యువర్ బాడీ. అంటే మీరు ఒక్కొక్క మూవ్ ఆ పోస్చర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అది చూసి నేను ట్రై చేసిన నడుము కూడా విరగొట్టుకున్నా. ఒక పోస్టర్ మీరు ఇట్లా పడుకుంటారు, ఇట్లా పెట్టారు చాలా మొత్తం. సో యా, నేను ట్రై చేద్దాం డిసైడ్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది చేయడానికి యోగా కానీ, అంటే వర్క్అవుట్ కూడా యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో చేయాలి ఇది. అండ్ ఈ టైంలో ఐ థింక్ వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ఫిట్నెస్ లెవెల్ ఆల్సో, ఇమ్యూనిటీ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ వర్కింగ్ అవుట్ అండ్ లిటిల్ బిట్, జస్ట్ టూ మచ్ ఆల్సో, బట్ లిటిల్ బిట్ యూ షుడ్. రైట్, 100%. ప్రవీణ్, ఇంకొక extra exciting question again. If you are a one day prime minister, what would you do, Rashi? Ayyo. I think the whole thing about our country one day will pass. But I am prime, I think chala kashtam the job kuda, that I think our prime minister is doing everything that he can. I feel it. I support what he's been doing, the measures he's been taking, or the, you know, the fact that he's trying so hard to make sure that, you know, we get through this.
I don't know what I'm doing as a diagnosis. I think I'm better being an actor. మీకు యాక్టర్స్ లో రాశి గారు మీకు యాక్టర్స్ లో యాక్టర్స్ లో కాదు ఐమ్ సో సారీ మీకు అబ్బాయిలో ఎస్ ఇది కరెక్ట్ క్వశ్చన్ అబ్బాయిలకు బాగా మీకు అబ్బాయిలో ద బెస్ట్ టర్న్ ఆన్ బిగ్గెస్ట్ టర్న్ ఆఫ్ ఏంటి టర్న్ ఆఫ్ అండ్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ ఇస్ ఇఫ్ సమ్వన్ ఇస్ వెరీ రూడ్ యు నో నాకు రూడ్నెస్ వాళ్ళు అంటే రూడ్ అయితే జస్ట్ టర్న్స్ మీ ఆఫ్ అండి ఇఫ్ సంబడీ ఇస్ రూడ్ టు సంబడీ ఎనీవన్ I think that's a major turn off and turn on is definitely kindness like if a person is very kind you know warm loving person that's a turn on and maybe like a very good perfume that's a very good turn okay chaala mandi meeku hearts aithe oka I cannot count but above 50 vachayi ఒక్కొక్క మెసేజ్ లో 50-50 హార్ట్స్ అలాగే వచ్చాయి అండ్ మీ ఫ్యూచర్ హస్బెండ్ లో క్వాలిటీస్ ఏంటి అని అడుగుతున్నారు క్వాలిటీస్ అంటే నేను ఇప్పటి వరకు ఐ థింక్ ఐ హావ్ థాట్ అబౌట్ ఇట్ బట్ అదే అంటే ఒక కనెక్షన్ ఉండాలి అంతే ఐ డోంట్ హావ్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంట్ ఇన్ అ గై బట్ ఒక కనెక్షన్ ఉండాలి అండ్ ఐ థింక్ హి షుడ్ బి టాల్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే నేను చాలా టాల్ సో ఐ థింక్ ఐ వాంట్ టాల్ Yes, నేను ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్ గా చూసాను మరో మంచి హైట్ 5'1" ఉంటా నేను అంతే ఏ రకంగా చూసినా అంతకు మించి మీరు అలా వస్తూ ఉంటే అంత దూరం నుంచి ఐ రిమెంబర్ ఓహో ఓకే ఇంకా నేను మాట్లాడుతున్నాను యా ఈజీగా దానికి తోడు యువర్ వేరింగ్ అ గుడ్ మంచి హీల్స్ వేసుకుని అలా వాక్ చేసుకుంటూ వస్తున్నారు ఇలా చూసా నేను మిమ్మల్ని నేనే అయ్యయ్యో వీళ్ళు మ్యారేజ్ ప్రపోజల్స్ పెడుతున్నారు రాశి గారు ప్రభంజన్ అంట ఐఎమ్ వెరీ కైండ్ మేడం ప్లీజ్ రిప్లై మీ మేడం అదే కదా మంచి రైమింగ్ కూడా రాశారు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రాశి ఖన్నా రైజింగ్ స్టార్ అంట సూపర్ ఇప్పటి వరకు అండి ఏదన్నా మూవీలో చాలా ఎక్కువ కష్టపడి ఆ రోల్ కి ఇంకా ప్రతిరోజు సెట్ కి వెళ్తే ఓ టెన్షన్ అట్లాంటి రోల్ ఏదైనా ఉందా మీరు చేసిన వాటిలో ఇప్పటి వరకు ఐ థింక్ చాలా ఉన్నాయండి యాక్చువల్లీ ఐ థింక్ మై ఫస్ట్ ఫిల్మ్ మై ఫస్ట్ తమిళ ఫిల్మ్ మైకనోడిల్ కూడా ఇట్ వాస్ లిటిల్ ఛాలెంజింగ్ అంటే కొత్త లాంగ్వేజ్ ఉంది అక్కడ కూడా సో ఆ టైంలో తమిళ్ కొంచెం నేర్చుకున్నాను నేను కానీ ఇట్ ఆల్వేస్ అ డిఫికల్ట్ థింగ్ టు లెర్న్ అ న్యూ లాంగ్వేజ్ సో బీయింగ్ మై తమిళ్ ఫస్ట్ ఫిల్మ్ మైకనోడిల్ ఆర్ మలయాళంలో కూడా ఒక సినిమాలో పనిచేశాను నేను విత్ మోహన్ లాల్ సార్ వరల్డ్ విలన్ సో ఆ టైంలో కూడా యూనో మలయాళం ఇస్ అ వెరీ డిఫికల్ట్ లాంగ్వేజ్ సో ఐ థింక్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ మై ప్రొఫెషన్ ముంబై నుంచి ఢిల్లీ వరకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు చాలా మంది టాలెంటెడ్ అమ్మాయిలండి మీరు కూడా పరిచయం అయ్యి ఉంటారు మీరు ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు హీరోయిన్స్ గా దే జస్ట్ కీప్ ఆన్ ఆడిషనింగ్ కీప్ ఆన్ మెయింటైనింగ్ దెమ్సెల్వ్స్ ఎవ్రీ మార్నింగ్ మోటివేటింగ్ దెమ్ దట్స్ నాట్ ఈజీ బట్ మీరు ఏది ఇండస్ట్రీలో నిలబడడానికి రావడానికి హెల్ప్ అవుతుంది అంటారు రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీయా లక్క ఆర్ ఎల్స్ ఇంటెన్షన్ అంటారే అదా ఐ థింక్ రైట్ టైం లో రైట్ ఆపర్చునిటీ ఉంది నా లైఫ్ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ నాకు యాక్టింగ్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కూడా లేదు ఐ నెవర్ వాంటెడ్ టు బి ఎన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ కానీ యాక్టింగ్ జస్ట్ హ్యాపెన్డ్ టు మీ నేను స్ట్రగుల్ చేయలేదు ఆనెస్ట్లీ అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా మంది ఉన్నారు వాంట్ టు మేక్ ఇట్ బిగ్ ఫర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ వెరీ గుడ్ యాక్టర్స్ కానీ ఆపర్చునిటీస్ దెన్ ఆపర్చునిటీస్
నాకేంటంటే ఐ థింక్ ఇట్ వాజ్ లవ్ ఆల్సో, ఇట్ వాజ్ బీయింగ్ దేర్ అట్ ద రైట్ టైం. కానీ వచ్చిన తర్వాత నేను నేను చాలా హార్డ్ వర్క్ చేశాను టు మెయింటైన్ వెర్ ఎవర్ ఐ యామ్ అవుట్ యూనో, టు టికీ ప్రైజింగ్. ఇట్స్ నాట్ ఈజీ ఆఫ్టర్ యూ ఎంటర్ ఆల్సో. సో నాకు గాడ్ ఫాదర్ కూడా లేదు ఇండస్ట్రీలో. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ బేస్డ్ ఆన్ టాలెంట్ దట్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఇట్ ఐ గేవ్ ఇట్ మై ఆల్, దట్ ఈస్ మై జర్నీ. కానీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, యూనో యూ కెన్ హ్యావ్ అ ఫ్యాబ్యులస్ లక్ and you might get a very good film, but maybe you're not hard working enough so it doesn't work for you. So you know, you can never take it easy, you have to keep at it. And there, as I said, there is no success, there is no mantra, and you have to keep working hard on what you want. 100% నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీ వాయిస్ అంటే నేను దీనికి సంబంధించి నేను చేసిన రీసెర్చ్ లో నాకు ఏమి దొరకలేదు. యు డబ్ ఫర్ యువర్ రోల్స్ అండి? ఒక సినిమాలో చేశాను, కానీ ఐ థింక్ సంబడి సమ్ పీపుల్ డిసైడెడ్ దట్ యు నో నో విల్ టేక్ సంబడి ఎల్స్, సంబడి ఎల్స్ వాయిస్ ఆన్ మీ, అండ్ ఇట్స్ సార్ట్ ఆఫ్ డిడ్ వర్క్ ఫర్ మీ. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు వాట్ ఫిల్మ్ హూ డిడ్ వాట్ నథింగ్, బట్ నేను ట్రై చేశాను. కానీ ఆ టైంలో ఐ థింక్ ఇట్ డిడ్ వర్క్ ఫర్ ద పీపుల్, బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ ఇఫ్ దే యూస్డ్ మై వాయిస్ ఇట్ వుడ్ హ్యావ్ బీ. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా ఉంది లాంగ్వేజ్ మీద, ఐ క్యాన్ డెలివర్ బెటర్ దెన్ ఆర్టిస్ట్. బట్ ఇట్ డిడ్ వర్క్ ఫర్ సంబడి, దే డిడ్ యూజ్ ఇట్, బట్ ఐ డిడ్ ట్రై టు బీ రైట్. రషి గారు, ఏదైనా వన్ దట్ సీన్ అంటే ఇనిషియల్ లో కానీ రీసెంట్ గా మీరు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ కానీ ఏదైనా వన్ దట్ సీన్ రిపిటేటివ్ టేక్స్ మీరు తీసుకున్న సీన్ ఏదైనా ఉందా? కొన్ని కొన్నిసార్లు చాలా చిన్న ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కువ టేక్స్ పడతాయి, చూస్తే ఇంతేనా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు తెలుస్తుంది. అలాంటిది ఏదైనా సిచ్యువేషన్, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ డూయింగ్ అ కాంబినేషన్ సీన్? ఎక్కువ టేక్స్ లేదండి, యాక్చువల్లీ 1-2 టేక్స్ మాక్సిమం వస్తే. సూపర్. నెవర్ రియల్లీ టేకెన్ అ లాట్ ఆఫ్ టేక్స్. రైట్ రైట్. మీరు సింగర్ గా కూడా అంటే మంచి వాయిస్ ఉంది, మీ వాయిస్ లో అప్పేక్కడ ఎవ్రీథింగ్ అంటే అడగచ్చో లేదో తెలీదు, కానీ మీ నోటి నుంచి ఓ బాబా పాట వినాలి. అయ్యయ్యో, లిరిక్స్ రాలేదని ట్రై చేస్తాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ రిమెంబర్ ఇట్ బట్ ఐల్ సింగ్. చిన్న అమ్మాయినండి. ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా, ఓ బావా నీ సుక్కని పెళ్ళాడేస్తావా, అంతే నాకు. కానీ భలే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అయితే. తొలి ప్రేమలో మీ రోల్ కూడా వన్ ఆఫ్ ది వెరీ మచ్ రివార్డింగ్ రోల్ అండి. రియల్ లైఫ్ లో అమ్మాయిలకు బాగా క్లారిటీ, అబ్బాయిలకి బాగా కన్ఫ్యూజన్ ఉంటది అని అంటే మీరు ఓకే అంటారా కాదంటారా? ఆర్ వైస్ వర్సా? రియల్ లైఫ్ లో లవ్ విషయంలో అంటే అమ్మాయిలు ముందు ఆలోచించి తర్వాత ఫిక్స్ అయ్యి ఆ ఫిక్స్ నే కంటిన్యూ అవుతారు అని అంటారు. అంటే ఇక్కడ అలా ఇలా కూడా ఉన్నారు, సి ఎక్సెప్షన్స్ ఆర్ ఎవ్రీవేర్. అబ్బాయిలు చూడగానే ఓకే అనేస్తారు, బట్ చిన్న ఏదైనా ఇష్యూ వచ్చినా అంతే త్వరగా ఇరిటేట్ అయిపోయి దే విల్ మేబీ వాంట్ టు బ్యాక్ ఆఫ్. సో ఈ ఈ స్టేట్మెంట్ కి మీరు ఓకే అంటారా లేదా? నేను చాలా చాలా ఎమోషనల్ అండి. సో అంటే ఒక్కసారి ఇఫ్ ఐ కమిట్ టు సంథింగ్ దెన్ ఐ స్టే కమిటెడ్, అంటే ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ వర్క్, ఐ విల్ యు నో గివ్ ఇట్ మై ఆల్, ఐ విల్ గివ్ ఇట్ ఆల్ ద లవ్ ఐ హావ్. చాలా సార్లు ఇట్స్ నాట్ ఈవెన్ ఇన్ ఆ హ్యాండ్స్, నా చేతిలో లేవు చాలా సిచ్యువేషన్స్ కూడా. బట్ యాజ్ అ పర్సన్ ఐమ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్, అండ్ ఇఫ్ ఐ మైన్ రిలేషన్షిప్ దెన్ ఐ గివ్ ఇట్ మై ఆల్, అంతే. రైట్, 100%. అలాగే మీకు ఇష్టమైన సింగర్ ఎవరు రాశి గారు? సింగర్ యూ ఫేవరెట్? రాశి గారు మీ ఫేవరెట్ సింగర్? కొంచెం టెక్నికల్ గా స్లో ఉంది సౌండ్. యా, నౌ ఐ థింక్ దిస్ ఇస్ గుడ్. మీ ఫేవరెట్ సింగర్, ప్లే బ్యాక్ సింగర్? మై ఫేవరెట్ సింగర్ ఐ రియలీ లైక్ శ్రేయా ఘోషాల్, అండ్ ఇప్పుడు చాలా మంది డిస్ట్రిక్ట్ శ్రీరామ్ కూడా ఒక టాలెంట్, అండ్ ఐ థింక్ హిస్ ద ఫేవరెట్ ఆఫ్ సో మెనీ పీపుల్. సో నాకు శ్రీరామ్ వాయిస్ కూడా చాలా నచ్చింది. రైట్.
ఇక్కడ ఒక ఆడియన్స్ కామెంట్ పెట్టారండి, ఆయన క్రియేటివిటీ చూడండి, రఘు విజయ్ గారు మిల్క్ బ్యూటీ అని పాల గ్లాసులు పాల సీసాలు పెట్టారు. రాశి గారు, ఇఫ్ ఐ మే ఆస్క్, మన సినిమాల్లో, తెలుగు సినిమాల్లో మీరు ఒక 50s 60s లో రిలీజ్ అయిన సినిమాలు ఏమైనా చూసారా? పాతవి అలా ఏమైనా టైం దొరికిందా చూడటానికి? నేను అంటే చిన్నప్పటి నుంచి నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదండి, యాక్చువల్లీ గ్రోయింగ్ అప్. సో ఐ నెవర్ సీన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. కానీ ఇప్పుడు నేను అన్ని సినిమాలు చూస్తాను, ఇప్పుడు కూడా నాకు టైం ఉంది చాలా. సో ఐ థింక్ ఐమ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడు. కానీ బ్యాక్ టెన్ ఇన్ కాలేజ్ అండ్ ఆల్ ఐ నెవర్ సా లాట్ ఆఫ్ ఫిల్మ్స్. యా, ఐ అండర్స్టాండ్. కానీ అసలు అదొక మెస్మరైజింగ్ జర్నీ, అలా లేకుండా సడన్ గా వచ్చేసి సినిమాల్లో దెన్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ వర్క్. హ్యాట్స్ ఆఫ్, యు నెవర్ నో లైఫ్ ఎప్పుడు ఎక్కడ టర్న్ తీసుకుంటుంది. అయితే ఈ యా ఈ లాక్డౌన్ టైంలో అండి, ఇదంతా ఈ ఎపిసోడ్ మొత్తం ఒక వీడియో గేమ్ అయితే, అదే గేమ్ మీరు ఆడుతున్నట్టు అయితే, ఒకవేళ మీరు ఏం చేస్తారు? I think it'll be a very good game. I think it's better if it's a game and it's not reality. But in this situation, I'll put a mind control button in this video game. Lo. Mind control is not a problem. And the government also has an instruction. But they're not following the instructions. So, you know, if you have a mind control button, probably you can just control their mind and make them follow all the rules so that we get through this. Yeah. I think that'll be it. Super. మీ ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పండి, ఎందుకంటే శ్రీనివాస్ అవసరాల గారితో మేము మాట్లాడాం కూడా, వి జస్ట్ స్పోక్ లైక్ 2-3 డేస్ బ్యాక్. సో హౌ అంటే ఫస్ట్ మూవీ, ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ డే షాట్ అవన్నీ చాలా స్పెషల్ గా ఉంటాయి. అఫ్ కోర్స్ మీ ఫస్ట్ మూవీ కాకపోయినా తెలుగులో కాబట్టి, సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఇప్పుడు కూడా నేను టచ్ లో ఉన్నాను. అండ్ హీస్ అ వెరీ వెరీ స్పిరిచువల్ పర్సన్ అండి, అంటే వెరీ స్పిరిచువల్ అండ్ వెరీ మెచ్యూర్. అండ్ దట్ యు సీ ఇన్ హిస్ రైటింగ్. అండ్ అంటే నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తాను మూవీ షూట్ మొత్తం. అండ్ ద బెనిఫిట్ వాస్ దట్ అప్సరాల సార్ కి హిందీ, ఐ మీన్ హీ నోస్ హిందీ వెరీ వెల్. సో నాకు కూడా చాలా హెల్ప్ అయింది ఆ టైం, యు నో, టు సే మై డైలాగ్ ఇన్ బెటర్ వే. వెరీ వెరీ కామ్, వెరీ వెరీ, యు నో, వెరీ వెరీ నైస్, వెరీ నైస్ మూవీ. గుండె కోసి అదే అమ్మో, అదే నేను కూడా భయపడ్డా, కానీ సరే పాప ఆయన క్రియేటివిటీ ఎందుకు హర్ట్ చేయడం అని చదివాను. మీ లైఫ్ లో అంటే మీరు నాకు ఎప్పుడు యాజ్ అ వ్యూవర్ ఒక ఫుల్ ఆఫ్ లైఫ్, చాలా లైఫ్ ని ప్రేమించే పర్సన్ లాగా కనిపిస్తారు, విచ్ ఇస్ ట్రూ. అలాంటి లైఫ్ ప్రేమించే పర్సన్ లైఫ్ లో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా? గోడ దుంకడం అలాంటి క్రేజీ థింగ్స్ మీరు ఏమైనా చేశారా? నేను, నాకు అడ్వెంచర్ స్పోర్ట్స్ చాలా ఇష్టం అండి. సో నాకు భయం లేదు యాక్చువల్లీ లైఫ్ లో, బీట్ రెప్టైల్స్, బీట్ ఎనీథింగ్, ఐఎమ్ ఫియర్లెస్ అండి. సో నాకు నాకు చాలా చాలా ఇష్టం అడ్వెంచర్ స్పోర్ట్స్. ఒకసారి షికాగోలో ఐ థింక్ ఐ డిడ్ స్కై డైవింగ్, 30,000 feet నుంచి ఐ జస్ట్ జంప్డ్, యు నో. సో నేను స్కై డైవింగ్ చేశాను. ఒకసారి జార్జియాలో ఐ హెల్డ్ పైథన్ అండి, యు నో, లైక్ పాయిజనస్ స్నేక్. ఐ హెల్డ్ అ స్నేక్ ఆల్సో ఇన్ మై హ్యాండ్. సో నాకు అంటే ఇట్స్ జస్ట్ నేను ఫియర్లెస్ అండి. అంటే ఐ లవ్ అడ్వెంచర్ ఇన్ ఎనీథింగ్. సూపర్, వెరీ గుడ్. That's again a general notion that you broke that girls cockroaches chuste bayapadtaru, idi chuste bayapadtaru, adi chuste bayapadtaru. Meer illa ekanga paavane hi cheptu vacharu. Hello, I'm Rashmi Khanna, pleasure meeting you. I think chaala mandi naaku na friends kuda naaku chepparu that, you know, this is, I think they feel that I'm more like I'm like a boy, you know, ante because I'm fearless, so you know, so whatever qualities that I have. But I think ippudu ee generation lo you cannot say that okay, this is what a girl does and this is what a boy does. I think it's very mixed now. I think there's more gender equality. Right. ఇప్పటి వరకు మీరు చేసిన హీరోలో ఇట్ కుడ్ బి అంటే ఈ లాంగ్వేజ్ తెలుగు అని నేను అన్నట్లేదు, ఇప్పటి వరకు సోఫా లిఫ్ట్ పేడ్
మోస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సిజిలింగా షేర్ చేసుకుంది ఎవరితో మీరు ఫీల్ అవుతారు? అది చాలా మంది నాకు చెప్పారు. ఐ థింక్ వరుణ్ తో ఐ థింక్ ఐ షేర్డ్ అ వెరీ గుడ్ కెమిస్ట్రీ ఇన్ టోలీ ప్రేమ. చాలా మంది చెప్పారు. నాగశౌర్య కూడా ఊళ్ళు గుసగుసలాడలో మంచి కెమిస్ట్రీ ఉంది ఆ సినిమాలో కూడా. ఏమో ఒక కనెక్ట్ అయిపోతుంది అంటే ఐ థింక్ ఈవెన్ ద టేజ్ సాయరం టేజ్ మేబీ అంటే చాలా మంది చాలా ఐ మీన్ దే రియల్లీ లైక్ దట్ పేర్. సో అండ్ ఐ థింక్ కర్వ అండ్ మైకా నాటికల్ తమిళలో ఒక సినిమాలు I think a lot of people like that pair also. But I think the best one, I think, Varun in Toli Prema. Right, right. Even the songs and that is a good, real one-of-a-kind of movie. Andy. Malli Radha. Yeah. Aravind, I think, make note here by Red Hearts Pumpichar, 150. Red Hearts. Rashi fan club from Jupiter. Ammo. Jupiter Nanji. How this feels, and you see this love affection, all this is like real boost up, but appudappudu konni rakala trolls or comments or heroines meedane ekkuva first evadaina gossip rayalante chakkaga oka pic teeskoni daniki inkoka face photo attichesi rasestaru itlantivi enta negative ga mind teeskodanna vellipothuntai. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో కొన్ని కొన్ని ఫ్రస్ట్రేషన్స్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ ఉంటాయి. బట్ ఐ థింక్ దే ఆర్ మోర్ ఫ్రస్ట్రేటెడ్. సో రియల్ లైఫ్ లో దే కెనాట్ టేక్ ఇట్ అవుట్ సో దే డూ ఇట్ ఆన్ రోల్స్ ఆర్ దే యు నో ట్రై టు పుట్ సంబడీ డౌన్ ఆర్ మేక్ దెం ఫీల్ బ్యాడ్ అబౌట్ దెం. ఇది వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. ఇట్స్ వెరీ సైకాలజికల్ థింగ్ అండ్ ఐ హావ్ బీన్ అ సైకాలజిస్ట్ ఆల్సో. సో నాకు నాకేంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ యు నో మై గాడ్ ఐ యామ్ ఎఫెక్టెడ్ బై ఇట్ మై గాడ్ వై డిడ్ హి సే సంథింగ్ లైక్ దిస్ ఆర్ వై డిడ్ హి సే దట్ ఇలాంటి ఏం లేదు. అంటే I'm just like oh, I pity you and I hope God blesses you and you come out of this negativity and hatred. అంతే నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే నాకు అసలు ఐ నెవర్ రియాక్టెడ్ టు ఎనీథింగ్ బికాస్ ఇట్ డజంట్ డిజర్వ్ అ రియాక్షన్ అంతే. లవ్లీ. అందుకే ఒక అబ్బాయి రాశాడు అమ్మాయిలందరికీ సారీ రాసి పాప నా కోరియర్ ఏమన్నా నేను చదవలేనండి ఇంత క్రియేటివిటీ దాని వల్ల కాదు అసలు ఏంజల్ ఆర్న వల్ల కూడా అంత క్రియేటివిటీ అది కూడా అస్సలు. వరల్డ్ ఫేమస్ లవర్ లో కూడా యూ హావ్ డన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ జాబ్ అండి. పీపుల్ ఆర్ కమెంటింగ్ కాంప్లిమెంటింగ్ సారీ కాంప్లిమెంటింగ్ ఆన్ దాట్ ఆల్సో. That's again actually Oscar cheppanante naaku mixed reactions chaala mandi icharu. So it's not just that oh my god we loved it, some people didn't like it at all also. So negative kuda undi positive kuda undi, it's very mixed. Ante nenu oka la la land lo levu, so I won't say oh it's only positive. It's not like that, there is negativity also. Kani chaala mukina dubbing gurinchi chepparu that you know are what is this dubbing. I haven't, it's not my voice and okay, but I still feel that if I dubbed for it, it would have been much better. But situations were like that, that you submit for his voice, and that sort of, I think it affected my performance. It didn't sound very genuine even to me. And the cinema chustu nappudu kuda I was like are if I would have done it, it would have been better. Okay. Right. And I still feel the mixed reaction. So I understand. That's more difficult kadandi dubbing. I mean that actually elevates what have you done on screen kada. So yeah, you are truly Tej. Meeku oka request pettar nak 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 oddu dialogue cheppichandi please ani. Idi chaala chaala kashtamandi chestunappudu kuda I was very nervous that you know I don't know if I'll be able to do it endukante nenu real life lo chaala shy ga unnanu. But this girl is right there, you know, and it's a very popular line, so I try that. Okay. Knock, 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 knock on two. That's your face. Kani, again. విజృంభించిన పర్ఫార్మెన్స్ అంటారు కదా ఆ సినిమాలో అదండి. దట్ ఇస్ మీరు యాజ్ అన్ అమ్మాయి ఐ సీ అండి. నా కామిక్ కామిక్ క్యారెక్టర్స్ చాలా చాలా ఇష్టం. సో నేను అనిల్ రావిపూడి గారికి కూడా చెప్పాను ఆ టైంలో వన్ ఐ వాస్ డూయింగ్ సుప్రీం దట్ సార్ ఇప్పుడు హీరోయిన్ తర్వాత నేను ఒక కామెడియన్ అవుతున్నాను, డెఫినెట్లీ దెర్ బి ప్లేస్ ఫర్ మీ అస్ కామెడియన్ ఇన్ ఫిల్మ్స్. సూపర్. అమ్మో ఇంకో కామెంట్ నిఖిలేష్ I had these
ఏదో డ్రీమ్స్ లైక్ మ్యూజిక్ డ్రీమ్స్ వేర్ ఐ కెన్ మూవ్ వదిలేదు. ఐఎమ్ సో సారీ అండి, ఏదో కామెంట్ చదువుతూ ఐ అపాలజైజ్ ఫ్రమ్ మై ఎండ్. నేను ఒకసారి స్క్రూటినైజ్ చేసి మీ దాకా తీసుకొస్తాను. యూ రిమెంబర్ ది సీన్? అమ్మో, మీ సీన్ లోంచి డైలాగులు కూడా అడుగుతున్నారు చాలా మంది. ఏ నో, రాశి గారిని ఇబ్బంది పెట్టద్దు. ఫ్యాన్స్ సే వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ గారు, డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్. And I think Prabhas sir also has a lot of very diehard fans. Eppudu chusina they're always asking for updates, they're always very active. Yeah. For Prabhas sir, so I think he has amazing fans. And nenu kuda okka sari kalsanu I think in during Jill time, because Gopichand and Prabhas sir are very good friends. So I think I've met him once. I think he's one of the most humble, very humble people, you know, very very quiet, and he stays very quiet and he's very humble. I yeah. really like that. రైట్, చాలా మంది హీరోస్ తో చేశారండి. ఇంకా మనం పెండింగ్ లిస్ట్ ఒకసారి రాసుకుందాం. పెండింగ్ అంటే రాశి గారు ఎవరితో చేయాలి? మనం సూపర్ స్టార్ చాలా ఉంది కదా, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సార్, తారక్ చేశాను ఆల్రెడీ, విజయ్ సార్, సూర్య సార్, అసలు మొత్తం అన్ని కవర్ చేసేయాలి మీరు, మామూలుగా కాదు అసలు. ఏమండి, ఇంకో పర్సనల్ క్వశ్చన్, మీరు ఫస్ట్ డేట్ కి ఒకవేళ వెళ్ళుంటే ఆ డేట్ కి సంబంధించిన మెమరీస్ ఏదైనా ఒక్క బిగ్, అంటే ఇంకా మనసులో అది తలుచుకోగానే అలా గుర్తొచ్చే ఫ్యాక్టర్ ఏదైనా మీలో ఉందా అది ఆ డేట్ కి సంబంధించి? Yeah. My first date, I mean, it was the boy's birthday and I was 16 years old and oka date ki vellanu ante aa time lo date ante telli ro, you know, we just went on his birthday, we had lunch and ante we went to McDonald's ante aa time lo McDonald's ki vellanu aa time lo asalu I was very shy and quiet, so I didn't talk much. But he was a very sweet boy and he tried to calm me down, he gave me some compliments and, you know, it felt very nice, you know, butterflies in the stomach moment happened. So I enjoyed it, it will always be very special. రైట్, కానీ ఇప్పటికీ అబ్బాయిలందరికి చాలా మందికి ఆ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ మూమెంట్ మిమ్మల్ని చూస్తే అవుతుంది. అందుకే అలాంటి వెరైటీ కాంప్లిమెంట్స్ అవన్నీ. రాశి గారు, మీ గురించి మా అందరికి తెలియని ఒక సీక్రెట్, అంటే యూ మైట్ బి అ వెరీ గుడ్ కుక్ ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్, ఏదైనా మీ గురించి ఎవరికి తెలియని సీక్రెట్ దయచేసి రివీల్ చేయండి. నాకు యాక్చువల్లీ యూనో చిన్నప్పుడు నాకు గిటార్ మీద చాలా, యూనో, ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లేయింగ్ ద గిటార్. అండ్ ఇప్పుడు లాక్డౌన్ టైంలో నేను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను, మేబీ ఐ పుట్ అప్ అ వీడియో, బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లేయింగ్ ద గిటార్. ప్లీజ్ అండి, దిస్ ఇస్ లైక్ రిక్వెస్ట్, ఒకవేళ గిటార్ అయితే మాత్రం దయచేసి మీరు ఒక చిన్న ట్యూన్ అన్నా సరే అలా అలా పెడితే చాలా మంది గుండెలు తీగలు మీరు టచ్ చేసిన వాళ్ళు అవుతారు. Definitely. And ఇంకో క్వశ్చన్ అండి, ఎనీ ప్లాన్స్ టు కమ్ ఇన్ టు బాలీవుడ్? ఇఫ్ yes, ఎవరితో వర్క్ చేయాలనుకుంటారు? ఇప్పుడు యాక్చువల్లీ నా ప్రొఫెషన్ లో ఏంటంటే దేర్స్ నో పాయింట్ ఇన్ ప్లానింగ్ అండి, బికాజ్ ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ వాట్ యు గెట్ యాజ్ అవర్ నెక్స్ట్ ఫిల్మ్ హీరో, దట్స్ ఆల్ వెరీ, యు నెవర్ నో వాట్ యు గెట్ నెక్స్ట్. So even if I plan, okay, I'll go into this field, or, you know, I'll get this film or I'll get into it, it's just, it doesn't work that way. So I have stopped actually planning anything and I just let it flow into my life. Whatever comes, whatever best comes, it can be from any industry, I'll be open to working. And then. Right. 100% then. Me all-time favorite song, okkati cheppandi. All-time? Favorite song. చాలా ఉన్నాయండి యాక్చువల్లీ, బట్ నాకు ఏం సందేహం లేదు, చాలా చాలా ఇష్టం. ఏం సందేహం లేదు, చాలా మంచి సాంగ్ ఇది. అండ్ చాలా మందికి కూడా ఐ థింక్ దే లవ్ దట్ సాంగ్ ఇన్ ద వే ఇట్స్ విజువలైజ్డ్ ఆల్సో, యునో ద సింగర్ ఆల్సో, ద ట్యూన్, ఎవ్రీథింగ్ అబౌట్ ద సాంగ్, ఐ థింక్ ఇట్స్ అమేజింగ్, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. రైట్,
ఏమండి మీరు మీ హ్యాండిల్ లో ఈ ఇన్స్టా హ్యాండిల్ లో ఒక చిన్న బేబీ తోటి అలా హాయిగా నిద్రపోతుంది ఆదమరిచి నిద్రపోతున్న ఫోటో పెట్టారు. హిస్టరీ తెలియని వాళ్ళకి ఒక్కసారి చూస్తే గుండె ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేల్ ఫ్యాన్స్ కి చెప్పాలి. So, I really love him. I have a lot of pictures with him. Yeah. I'm missing him the most. And look at me now. Picture better. Yes. Our picture especially, me expression, purest of the purest government. అలాంటి ప్యూరెస్ట్ ఎక్స్ప్రెషన్ తోటి ఈ ఈ టైమ్ లో ఏం సందేహం లేదు సాంగ్ ప్రాక్టీస్ చేసి ప్లీజ్ వీడియో పెట్టండి. ఇది ఇంకో రెండో క్వశ్చన్ అంటే మళ్ళీ నాకు ఓకే నేను ట్రై చేస్తున్నాను కానీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ రిమెంబర్ ది లిరిక్స్. నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సందేహం లేదు సందడిలో వచ్చింది సందేహం లేదు ఆ కందేటి సిక్కి తొందరలో వచ్చింది సందేహం లేదు ఆ గంధాలో గుంటే ఆనందాలు వచ్చింది నిమిషం లీల మీద నిలవని కాలిలాగా మదనిను చేరుతుంది చిరగా తనకు తోడులాగా వెనకని సాగుతోంది హృదయం రాసుకున్న కొంచెం 1% మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉన్న పర్సన్ గా చెప్తానండి. మీకు అమేజింగ్ బేస్ వాయిస్ ఉంది. కొన్ని రకాల రొమాంటిక్ నోటేషన్స్ ఆ వాయిస్ లో ఎక్స్ట్రాడినరీ గా పలుకుతాయి. అది కాదు అసలు గిటార్ వీడియో పెట్టాల్సిందే మీరు. మేము వెయిటింగ్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రాసి గారు తెలుగు ఆర్ చాలా మంచి ఎక్సైటింగ్ న్యూస్ ఉంది. కానీ ఇప్పుడు లాక్ డౌన్ వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరికి తెలియదు యూనో వెన్ ఇట్ విల్ ఎండ్ వాట్ విల్ హ్యాపెన్. సో వన్స్ ఇట్ ఎండ్స్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ మోర్ అండి. ఇప్పుడు డెఫినెట్లీ అండి. కానీ ఫ్యాన్స్ ఇంకా ఇంకా మీ నుంచి వెరైటీ ఆర్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి సో డెఫినెట్లీ ఫ్యాన్స్ కి నచ్చే విధంగానే ఉంటుంది అని ఒక్క ధీమా ఇవ్వండి చాలు. డెఫినెట్లీ ఇప్పుడు అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగినాయి బికాస్ యు నో ద ఫ్యాన్స్ విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ బెటర్ ఆఫ్ యు విత్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ నేను కూడా ట్రై చేస్తున్నాను కానీ ఎవ్రీ టైమ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు యు నో గెట్ వాట్ యు వాంట్. కానీ నేను ట్రై చేస్తున్నాను. ఆల్వేస్ ట్రై నాట్ టు డిసాపాయింట్ దెం. సూపర్ అండి. చాలా మంది కొన్ని చెప్పలేని ఐకాన్స్ మీరు పెట్టారు. వాళ్ళు వాళ్ళు పెట్టారు హక్కులు ఇక్కడ వరకు ఉంటే ఓ పద్ధతి అది కాస్త వాళ్ళు ఇంకా ఉంది కదా వాళ్ళ చేతిలో కీబోర్డ్ అని చెప్పి పెట్టేశారు. నేను అది మీకు చెప్పలేను కానీ చాలా మంది నుంచి అంత లవ్ అండ్ అఫెక్షన్ మీకు అలా ఇస్తూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఒక ఒక టెన్షన్ తో వచ్చాను నేను లైఫ్ కి. అరే హీస్ అ వెరీ ఆల్రెడీ వెరీ వెల్ నోన్ హీరోయిన్ కదా కొంచెం పద్ధతిగా మాట్లాడాలి లేకపోతే ఒక ఇదిలో మాట్లాడాలి అని. కానీ అలా అబ్బా వచ్చేసరి మీరు కూడా రెసిప్రోకేట్ అలా అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ ప్లెజర్ అండి. బాయ్ స్టే హోమ్. బాయ్. దట్ వాస్ రాశి ఖన్నా. అసలు ఎందుకు తను అంత సక్సెస్ అయ్యారు తన యాటిట్యూడ్ అండ్ తను ఎదుటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ తను మాట్లాడే విధానము ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆహాహా బాగుంది. ఇవాళ నేను మా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు చెప్పినట్టు ఈ హైలో వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. సీ యూ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ క్యాచ్ అప్ ఇన్ ఐసోలేషన్ టుడే. నమస్కారం అందరికి. మీ కాంప్లిమెంట్స్ కి థ్యాంక్ యూ. మీ కమెంట్స్ కి థ్యాంక్ యూ. స్టే ట్యూన్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే పీస్ఫుల్. బాయ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi.